ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది అహ్మద్ నగర్ సమీపంలోని శ్రీరాంపూర్కి చెందిన దీపక్ బర్డే అనే యువకుణ్ణి అపహరించి తర్వాత హత్య చేసి ఆపై మృతదేహాన్ని గోదావరిలోకి విసిరేశారు ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరంతా ముస్లిం యువతికి బంధువులే ఈ హత్యా ఘటన బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణా దృష్టికి రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అనుమానితులను పట్టుకున్నారు దీపక్ బర్త్డే ఆగస్టు ముప్పై ఒకటి నుంచి కనిపించకుండా పోవడంతో ఏకలవ్య ఆదివాసీ సమాజ్ స్థానిక పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసింది ఆదివాసీ బిల్ సామాజిక వర్గానికి చెందిన దీపక్ సానియా షైక్ అనే ముస్లిం యువతి ప్రేమించుకున్నారు నెల రోజుల కిందట వీళ్ళిద్దరూ నుంచి వెళ్లిపోయారు అయితే వివాహం చేసుకున్నట్టు మాత్రం పోలీసులు ధృవీకరించలేదు అయితే ఆగస్టు ముప్పై ఒకటిన తన కుమారుణ్ణి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ దీపక్ తండ్రి రావ్ సాహెబ్ బర్డే పోలీసులకు ఫిర్యాదు చేశాడు చంపాలనే ఉద్దేశంతో సానియా కుటుంబ సభ్యులే ఈ పని చేశారని ఆరోపించారు పనిమీద పూణేకు వెళ్లిన తన కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని పేర్కొన్నాడు చివరిసారిగా ఆగస్టు ముప్పై ఒకటిన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఫోన్లో మాట్లాడానని సానియా తండ్రి మజ్ను షైక్ బాబాయి ఇమ్రాన్ కలిసి దీపక్ ను కిడ్నాప్ చేసినట్టు ఆ తర్వాతి రోజు కొందరి ద్వారా తెలిసిందన్నారు సానియా దీపక్ ఇంటి నుంచి పారిపోయినా తిరిగి వచ్చేశారని వీరి ప్రేమను యువతి కుటుంబం అంగీకరించలేదని రామ్ సాహెబ్ చెప్పారు మరోవైపు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న లవ్ జీహాద్ కేసులపై రాజ్యసభ ఎంపీ అనిల్ బాండే గతంలో పలుమార్లు ఆరోపణలు గుప్పించారు అమరావతి జిల్లాలో పెద్ద సంఖ్యలో లవ్ జీహాదీ కేసులు వెలుగు చూస్తున్నాయని చెప్పారు ఇంతవరకు అలాంటి ఇరవై కేసులు నమోదు కాగా చాలా సందర్భాల్లో వివాహమైన తర్వాత అమ్మాయిల జాడ తెలియకుండా పోయిందన్నారు అమ్మాయిలను కవ్వించి వివాహం చేసుకుని ఆ తర్వాత వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని ముస్లిం కుటుంబాలు తమ మగపిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని ఆయన ట్వీట్ చేశారు